ఇంకా మీరు మాయపుతున్న జాగ్రత్తగా గట్టి చూడని జాగ్రత్త ఖండించారు జాగ్రత్త జగిత్యాల పట్టణంలోని చింతకుంట వాడలో చింతకుంట చెరువు పక్కన జాతీయ రహదారి పక్కన ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ పై అంతస్తు కట్టడానికి 920,000 రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఈ వచ్చిన మిత్రులు బాలశంకర్ గారు కౌన్సిలర్, అదేవిధంగా ఇక్కడ సంఘ పెద్దలు గంగరం గారు, లింగన్న గారు, దేవరాజన్ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇక్కడ అమ్మలు అక్కలు, యువత అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. జగిత్యాల పట్టణం ప్రతిరోజు కూడా ఎంతో విస్తరించిపోతున్నా కానీ జనాభా పెరుగుతుంటే సామాన్య ప్రజలకు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవాలంటే కూడా ఇక్కడ లేని పరిస్థితి ఉంటే దాదాపు అన్ని కుల సంఘాలకు కూడా వచ్చే విధంగా ప్రియతమ నాయకులు కవిత గారితో మాట్లాడి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో వారు డిఎంఎఫ్టీ నిధులు దాదాపు 25 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 50 కోట్ల రూపాయలు డిఎఫ్ఐడిస్ నుంచి కూడా ఇచ్చారు. ఈ డిఎంఎఫ్టీ నిధుల పనులు ఇప్పటికే ప్రారంభమైనవి, డియుఎఫ్ఐడిసి కూడా అతి త్వరలోనే ప్రారంభం చేస్తాం. మరి అదేవిధంగా మీ అందరికి తెలుసు ఇక్కడ చూస్తూ ఉంటే చాలా అందంగా అక్కడ చింతకుంట చెరువు ఇవాళ ఉన్నది. ఆ చింతకుంట చెరువు అనేది గతంలో చాలా చిన్న కట్టాయి, దాదాపు చాలా వరకు ఆక్రమణలకు గురై చాలా ఘోరమైన పరిస్థితి ఉండే. ఇవాళ ఆ కట్టను చాలా వెడల్పు చేసి అదేవిధంగా దాన్ని బందోబస్తు చేసి రేలింగ్ పెట్టి తంతెలు కట్టడం, అదేవిధంగా మత్తడి కూడా మంచిగా చేసాం, తూము కూడా మంచిగా చేసుకున్నాం. ఆ మత్తడి పైన అంతకుముందు ఆ చెరువు కట్ట అటు ఇటు దాటగలిగే వాళ్ళు కాదు, అటు సైడ్ కూడా గాంధీనగర్ వాళ్ళు, అక్కడ కూడా దళిత కుటుంబాలు కానీ మిగతా కుటుంబాలు కూడా ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి కూడా ఆ బ్రిడ్జ్ పైనుంచి కూడా వచ్చి ఇక్కడి నుంచి అక్కడికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో సాయంకాలం కూడా ఎల్ఈడి లైట్ల మధ్యలో వాళ్ళకి తిరిగే అవకాశం, ఇంకా కూడా కొంత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక మీ అందరికీ తెలుసు గత ఎలక్షన్లో నేను ఓడిపోయి ఉండడం, అప్పుడు ప్రభుత్వం మాది, స్థానికంగా నాయకులు వేరే, కొంత శ్రద్ధ పెట్టలేదు ఎవరు కూడా. నేను అధికారంలో లేకున్నా కానీ ప్రియతమ నాయకులు కవిత గారి సహకారం తీసుకొని కొంత ఫాలో అప్ చేసి ఇవాళ ఆ స్థాయికి నేను చింతకుంట చెరువును కూడా తీసుకొచ్చినాం. వాస్తవానికి దాన్ని ఇంకా కూడా కొంత ఆక్రమణకు గురైంది కూడా చేయాల్సింది ఉండే. నేను చెరువు పక్కన ఉన్నా కాబట్టి పట్టణవాసులు అందరికీ చెప్తా ఉన్నా, ఎవరు కానీ చెరువులను మనం కాపాడుకోకపోతే మన పరిస్థితి అధోగతి ఉంటుంది. చెరువు మంచిగా ఉంటేనే ఊరు మంచిగా ఉంటుందని తెలుసు. చెరువులో నీళ్ళు ఉంటేనే భూగర్భ జలాలు ఉంటాయి, బాయిలల్లో మోటార్లల్లో నీళ్ళు వస్తాయి. చెరువు మంచిగా ఉంటేనే ఇవో అక్కడ ప్రజలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం బట్టలు ఉతుక్కుంటాం. చెరువులు మంచిగా ఉంటేనే గంగాపుత్రులు చేపలు పెంచుకొని వాళ్ళ జీవనం గడుపుతారు. చెరువు మంచిగా ఉంటేనే ఆ నీళ్ళతో కింద వ్యవసాయం మారుతుంది. అంటే ప్రతి విషయంలో కూడా చెరువు నీరు అనేది మనకు ఆధారం. పూర్వీకులు జగిత్యాల చుట్టుపక్కల బ్రహ్మాండంగా చెరువులు చేస్తే ఆ చెరువులను
ధ్వంసం చేసిన చరిత్ర ఈనాటి పాలకులది అన్నట్టు తయారైపోయింది. చెరువులు ధ్వంసమైనవి. ఒక్క మాట చెప్పాలంటే ఇలా చింతకుంట చెరువు దాని విస్తీర్ణం మొత్తం తగ్గిపోయింది. చాలా మంది మట్టేసుకున్నారు. పట్టాలు ఉంటాయి, పట్టాలు అనేటివి ఏకపసల పట్టాలు. నీళ్లు దేరినప్పుడు మనం దున్నుకోవాలి, వ్యవసాయం చేసుకోవాలి, కానీ ఆ విస్తీర్ణం తగ్గిపోయింది. అంతేకాకుండా పైన తులసి నగర్ ఎలకబాయి వాడ కింది ఇండ్లు కడితే ఇప్పుడు ప్లాటింగ్ చేస్తే వాళ్ళ మురికి నీరు మొత్తం బాత్రూమ్ నీరు చెడు నీరు మల మూత్ర విసర్జనలు ఒక్క రకంగా చెప్పాలంటే మూత్రం పాయకాలను అన్ని వచ్చేలా కలుగుతున్నాయి. చాలా బాధ అనిపిస్తున్నది. ఇటు ముప్పారావు చెరువు పరిస్థితి అదే ఉంది. ఈ పరిస్థితి ఇప్పుడు కన్నపల్లి చెరువు ఒక్కటే మంచిగా శుభ్రంగా ఉన్నది. మూత చెరువు పరిస్థితి కూడా అట్లే వచ్చేలా ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత జగిత్యాల ప్రజలలో ఉన్నది. మీరే చూడండి, ఇవాళ కన్నపల్లి చెరువులో మురికి నీరు వస్తలేదు కాబట్టి ఎలాంటి ఆకు అలము గుర్రపు డెక్క పెరుగుతలేదు. ఎందుకంటే ఈ మురికి నీరు వచ్చేసరికి కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసరికి అవి పెరుగుతాయి. అట్లా ముప్పారావు చెరువు సర్వనాశనం అయిపోయింది, మొత్తం గుర్రపు డెక్క పెరిగిపోయింది. చింతకుంట చెరువు కూడా ఆ పక్క ఈ పక్క వస్తూ ఉంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజలు. నేను సయాన, నేను హిందూ, పొద్దుగా లేచి వినాయకుని ముక్త. ప్రజలందరికీ మళ్ళీ మీడియా ద్వారా చెప్తున్నా, దయచేసి వినాయక చవితికి ఆ ప్లాస్టిక్ పిఓపితో చేసిన వినాయకులు రంగులు వేసి ఆ చెరువు పాడి చేయొద్దు. మనం భూగర్భ జలాలు తగ్గిపోతాయి. అట్లనే చెరువులో జీవాలు ఉంటాయి, కప్పలు, నీటిపాములు, చేపలు, అవన్నీ కూడా ఈ కెమికల్స్ వల్ల చనిపోతాయి. కాబట్టి మనం వీలైనంత వరకు నేచురల్ కలర్స్ వాడి మట్టి విగ్రహాలు వాడితే మంచిదని చెప్పి నేను ఒక సూచన చేస్తూ ఉన్నా. అదేవిధంగా బతుకమ్మ పండుగ కోసం కూడా బ్రహ్మాండమైన తంతెలు కట్టేయడం జరిగింది. మన ప్రియతమ నాయకురాలు కవిత గారి ఆలోచన ప్రకారం బ్రహ్మాండంగా తంతెలు కూడా కట్టుకున్నాం. మరి ఆ బతుకమ్మలు వేసినప్పుడు కూడా కలర్లు ఎక్కువ వాడకుండా నేచురల్ ఫ్లవర్స్తో చిన్న బతుకమ్మ అయినా చేయాల్సిందిగా కోరుతూ అతి త్వరలోనే ట్యాంక్ బండ్ ప్రారంభించుకుందాం. అది ప్రాంత ప్రజలకు ఇటు ముస్లింలకు కానీ ముదిరాజులకు కానీ రజకులకు అన్ని చాలా వర్గాలని దళితులు అన్ని వర్గాల వారికి ఒక మంచి పాయింట్ లాగా ఉంటుంది. అక్కడ సాయంకాలం అక్కడ మంచిగా తిరగవచ్చు. దాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.